ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వైఎస్ వివేక హత్య కేసులో ఆయన కూతురు సునీత అలాగే అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు ఇప్పటికే పలు దఫాలుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీబీఐ అధికారులు మరోసారి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీని సంబంధం పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హైదరాబాద్ సీబీఐ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వాసు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి या राधाकृष्ण विवेकानंद रेड्डी हत्या केस संबंधी विवेकानंद रेड्डी कूतुरु सुनीता रेड्डी आम भर्ते नर्रेड्डी राजशेखर रेड्डी मरोसारी सीबीआई अधिकारी प्रश्नस्ट प्रधानंगा विवेकानंद रेड्डी चनिपोवडानिकि मुंदु रासिनटुवंटि लेखकु संबंधी लेखनु दायाल्सिनटुवंटि अवसरं एंटि अन्न अंशानिकि संबंधी इप्पटिके फलु दफालुगा वाळ्ळनि विचारिंचिंदि कानी मनं चूशां ఇప్పటివరకు కూడా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులతో పాటు పలువురిని విచారించినటువంటి సీబీఐ ఈ లేఖకు సంబంధించి ఎవరు దాయమన్నారు ఎక్కడ దాచారన్న అంశం సంబంధించి కూడా వివేకానంద రెడ్డి పిఏని కూడా రీసెంట్ గా విచారించింది సీబీఐ కాబట్టి ఈ లేఖ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాయమంటే దాచారంటూ కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫలు దపాలుగా విచారిస్తుంది మళ్ళీ తిరిగి 4.5 గంటలకు ఈ రోజు విచారణకు హాజరయ్యారు హాజరైన నేపథ్యంలో కూడా గంట నుంచి కూడా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రధానంగా కూడా మరోపక్క కోర్టులో కేసుల విషయంలో కావచ్చు సీబీఐ అధికారులపైన ఒత్తిడి తీసుకురావడం లేదంటే కేసుపైన అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి కేసును ప్రభావితం చేస్తున్న అంశాల సంబంధించి వీళ్ళపైన ఇప్పటికే పలు ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన అడిగిన రిక్వెస్ట్ మేరకు ముందస్తు ఉన్నటువంటి ఆయన బిజీ షెడ్యూల్ నేపథ్యంలో 19కి హాజరవుతానని ఇప్పటికే సీబీఐ చెప్పడం జరిగింది సీబీఐ కూడా అంగీకరించింది కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి వాళ్ళు సీబీఐ అధికారులను కలవడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు విచారణ దర్యాప్తు ఏజెన్సీని ప్రభావితం చేస్తున్నారన్నటువంటి ఆరోపణ కూడా వెల్లువెత్తా ఉన్నాయి మరోపక్క ఈ రోజు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు ఈ కేసు సంబంధించి కూడా సీబీఐ విచారిస్తోంది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది ఈ నేపథ్యంలో సునీతారెడ్డి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకోవడం అధికారులతో భేటీ కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు పలు దపాలుగా ఇక్కడ ఉన్నటువంటి సీబీఐ కోర్టులో కావచ్చు అనేక పిటిషన్లు దాఖలు చేస్తూ కూడా సీబీఐ దర్యాప్తు ఏజెన్సీ కంటే కూడా సీబీఐని ప్రభావితం చేసే విధంగా పిటిషన్లు వేసినటువంటి తీరు కావచ్చు అధికారులపైన ఒత్తిడి తెచ్చే వ్యవహారం కావచ్చు మరి మరోపక్క ఆ కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళ భేటీలకు సంబంధించి అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షులతో పాటు దశగిరి మాట్లాడే మాటలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి మరోపక్క దర్యాప్తు ఏజెన్సీతో పాటు దర్యాప్తు అధికారులతో పలు దఫాలుగా భేటీ కావడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా కేసును ప్రభావితం చేసేందుకే వీళ్ళు సీబీఐకి వచ్చారా లేదంటే వీళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వివేకానంద రెడ్డి లేఖపైన ప్రశ్నిస్తున్నారా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రతిసారి వీళ్ళు కోర్టు సీబీఐ కార్యాలయానికి రావడం మరోపక్క మనం చూసాం రీసెంట్గా హైకోర్టులో విచారణ సాగుతుండగానే విచారణ ముగియగానే తిరిగి వాళ్ళు సీబీఐకి రాయడం అధికారులతో భేటీ కావడం చూస్తూ ఉంటే వీళ్ళు కేసును ప్రభావితం చేసేందుకే సీబీఐ కార్యాలయానికి చేరుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు మాత్రం బలం చేకూరుస్తూ ఉంది మరోపక్క వివేకానంద రెడ్డి లేఖ కూడా పలు అనుమానాలు తావించింది ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సంబంధించి అది వివేకానంద రెడ్డి రాసిన లేఖ అని చెప్తున్నప్పటికీ కానీ లేఖను దాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా ఇప్పటికే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు దఫాలుగా ప్రశ్నించారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మరోపక్క పలువురు సాక్షులు విచారిస్తున్న నేపథ్యంలో వీళ్ళని కూడా పిలిచడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా సీబీఐ విచారణ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళ పాత్రపైన కూడా విచారణ సాగుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది